హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో రోజున చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అనేది కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు ఏప్రిల్ 23వ తారీఖున చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1014లో ఐర్లాండ్ దేశం యొక్క రాజు బ్రియాన్ బోరు క్రాన్స్ట్రాన్స్ యుద్ధంలో వైకింగ్ దళాలను ఓడించి ఐర్లాండ్ను విదేశీ నియంత్రణ నుండి విడిపించిన రోజు. 1590లో విలియం షేక్స్పియర్ అనే రాజు ది మెర్రీ వైవ్స్ ఆఫ్ వండర్స్ అను మొదటిసారిగా ప్రదర్శించిన రోజు. ఆ రోజు ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ కూడా హాజరు అయ్యారు. 1861లో రాబర్ట్ ఈలీ యుఎస్ సివిల్ వార్ దళాలకు కమాండర్గా నియమితులైన రోజు. 1984లో శాస్త్రవేత్తలు ఎయిడ్స్ వైరస్ HTLV-3 గుర్తించిన రోజు. 1989లో వైన్ వ్యాపారి విలియం సొకోలిన్ న్యూయార్క్లోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్లో $500,000 విలువైన థామస్ జెఫెర్సన్ కు 1787 సంవత్సరానికి చెందిన మార్గాక్స్ బాటిల్ను పగలగొట్టిన రోజు. 2009లో గామా రేబర్ట్స్ GRB-090423 15 సెకండ్ల పాటు గమనించబడింది. ఇది విశ్వంలో అత్యంత సుదూర వస్తువు మరియు పురాతన వస్తువుగా గుర్తించబడింది. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం.